Hi, hello and welcome. Very, very good evening. Oppo Camera Phone presents Konchem Touch Lo Unte Chepta Season 3. Co-powered by Fog, VK Shampoo Hair Color and Associate Sponsors Pep Mattresses. ఈ రోజు మా ఈ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి ఇక్కడికి రాబోతున్న ఒక అందమైన ద మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్, ఒక హీరోయిన్. తను సెలెక్ట్ చేసుకునే ప్రతి స్క్రిప్ట్ ఎంతో అద్భుతంగా సెలెక్ట్ చేసుకుని అన్ని హిట్స్తో తను ప్లే చేసే ప్రతి క్యారెక్టర్తో మళ్ళీ ఎంటర్టైన్ చేస్తున్న ది వన్ అండ్ ఓన్లీ సూపర్ టాలెంటెడ్ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నిత్య మేనన్. నీ ప్రేమలో మనసే మునిగింది వేలా, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యు అని పలికినదే నిన్ను తాకిన గాజైనా, అలిగిన నా చలిన పుల్లో నీ ప్రేమని చూస్తున్నా. స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3. అండ్ అన్నిటికంటే ముందు ముఖ్యంగా హ్యాపీ ఓనం. థాంక్యూ. అండ్ ఓనం కాబట్టి, ఓనం స్పెషల్ కాబట్టి మా తరఫున మేము ఒక చిన్న గిఫ్ట్ నేను ఇస్తే బాగోదు, ఎవరైనా ఒక నలుగురు ముందు రండి. ఓకే, మీరు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి దానికోసం ఆవిడ తరఫు నుంచి ఓనం స్పెషల్ కాబట్టి ఏదైనా మంచి ఓనం స్పెషల్కి సంబంధించిన చిన్న క్లాసికల్ స్టెప్ లేదా ఆ మ్యూజిక్. అంటే ఈ డాన్స్ కాన్సెప్ట్ నేను స్టార్ట్ చేసింది కూడా నాలో ఉన్న డాన్స్ టాలెంట్ ప్రపంచానికి చూపించడానికి అవకాశం దొరకట్లేదు నాకు. చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఎందుకంటే నలుగురు వాళ్ళని ఎందుకు పిలిచారంటే అన్ని అద్భుతాల మధ్యలో ఈ దారుణం కూడా అద్భుతంగా కనిపిస్తుందని చిన్న ఆశ. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ అని చెప్తారు ఎనికి నిన్నే ఇష్టమాన. థ్యాంక్ యూ. I'm falling for it every time. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సరదాగా ట్రై చేశాను. ఉఫు ఉఫు అని పొగలు ఊదిన నిత్య మెనన్. జామున్ కుర్బాని కా మీఠా. మేనే ఆప్కే లియే కుర్బాన్ కియా. భార్య భర్తని కొట్టింది. టడాన్ టడాన్ టడాన్. ఎందుకు అడగండి. క్లాసికల్ డాన్స్ ఉంటుందా అపరిచితుడు? హలో అండి. అండి మీరు ఒకసారి కెమెరాకి హాయ్ హాయ్ చెప్పండి. గీత టీవీలో వస్తున్నా. ఏ ఛానల్ మేడం? కేటీసీ ఛానల్. అరే కేటీసీ ఛానల్. ఇంట్లో కానీ క్లాస్లో కానీ ఎప్పుడైనా యాక్టింగ్ చేశారు? ఐ నెవర్ యాక్టెడ్ ఇన్ ఎనీ ఫామ్. ఒక స్కూల్ ప్లేలో కూడా నేనేం చేయలేదు. ఐ నెవర్ లైక్ యాక్టెడ్ ఇన్ రియల్ లైఫ్. అంటే యాక్టింగ్ అనేది అది స్వతహా మీలోంచి బయటకు వచ్చేసింది అనుకుంటా. అందుకే మీరు అంటే ఇప్పుడు యాక్ట్ చేయకపోయినా కూడా యు డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్ నౌ ఫర్ దట్. స్కూల్లో ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి మీకు? ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఐ యూస్ టు లైక్ లిటరేచర్ అండ్ ఇంగ్లీష్. So, I wanted to study further and do a PhD in English literature and everything. That was my plan. English was my favorite subject because of the teacher. చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు ఇంగ్లీష్ లో పోయమ్స్ రాయడం గాని ఎనీథింగ్? Yes, I used to write poems a lot. నేను సడన్ గా నాకు ఒక సడన్ ఎనర్జీ వచ్చేస్తుంది. I don't know from where.
సడన్గా ఒక ఇది ఇట్స్ జస్ట్ క్రియేటివిటీ నో ఐ థింక్ చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ క్రియేటివ్ సో ఐ గెట్ అన్ ఐడియా అండ్ ఐ విల్ రన్ మేము ముగ్గురు మామ్ డాడ్ అండ్ మీ విల్ బీ వాచింగ్ టీవీ సంథింగ్ నేను ఐ షుడ్ రన్ అండ్ గో అండ్ ఒక 15-20 మినిట్స్లో ఒక పోయమ్ రాసి తీసుకొస్తాను అండ్ ఐ సే సి ఆ రోట్ అ పోయమ్ మై పేరెంట్స్ విల్ రీడ్ అండ్ సే 15 మినిట్స్లో రాసేసింది వాట్ ఇస్ అండ్ ఇట్ యూస్ టు బి సో ఐ షుడ్ రైట్ పోయమ్స్ అ లాట్ ఐ షుడ్ రీడ్ అ లాట్ అవన్నీ కానీ ఇప్పుడు నౌ ఐ డోంట్ రైట్ ఎనీథింగ్ ఒక పని చేద్దాం కాంటెస్ట్ ఏంటంటే మీకు పేపర్ పెన్ ఇస్తాను నేను పేపర్ పెన్ ఇస్తాను 1 minute 60 seconds టైంలో ఇద్దరు ఇద్దరం పోయం రాద్దాం సార్ రెడీ రెండు పేపర్లు రెండు పెన్లు ఎల్లో ఎల్లో డట్టీ పెన్ను రెడీ ఏ టైం స్టార్ట్ చేయండి 3 2 1 గో అరే గూగుల్ చేసి ఏమైనా పోయం చేయండి రా ఇప్పుడు వినదు వచ్చింది ఓకే నాకు చాలా క్రియేటివ్ గా వచ్చింది అది ఐ కాంట్ వెయిట్ రీడ్ అంటే ఇంత స్పెషల్ అసలు నాకు అనవద్దు ఫస్ట్ మీది ఓకే ఆల్ దిస్ టైమ్ టు గెట్ ఆల్ డ్రెస్డ్ I sit here feeling a little depressed. But I know seeing your face, you'll keep me happy in this place. Aha! Hey! Super! Wonderful! And hey, out of this and low. First time you're reminding me of that time when I used to quickly write all this. See, sir, that's why I'm going to touch a little bit. అండ్ చాలా చక్కగా మీరు టాపిక్ ని కూడా నన్ను సెలెక్ట్ చేసుకోవడం కవితకి అంటే సెట్ ప్రాపర్టీ కింద నన్ను వాడినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది కానీ డోంట్ చేంజ్ ద టాపిక్ యు హావ్ టు రీడ్ ఇట్ లేదు ఇంకా అది విన్నాక అసలు వద్దు రీడ్ నో మీరైతే దారుణంగా చదువుతారు నేనైతే కవిలా చదువుతాను పర్లేదు రీడ్ 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 సరే మీరే చదవండి సి ఆవిడ ఎలా అయితే ఆవిడ చిన్నతనానికి ఆవిడ ఎలా అయితే ఆవిడ చిన్నతనానికి వెళ్ళారో నేను కూడా నా చిన్నతనానికి వెళ్ళాను అనమాట చాలా బాగుంది చాలా టెరబుల్ గా ఉంది వెరీ బ్యాడ్ అనమాట స్కై ఇస్ వైట్ ఐ యామ్ రైట్ రింగా రింగా రోసెస్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ జానీ జానీ ఎస్ పప్ప దిల్ వాలే దునియా లే జాయేంగే అదే అరే హిందీ కూడా వచ్చింది నేను ఇంత ఇంత లైక్ జెన్యున్ గా రాశాను పోయమ్ చూడండి అద్భుతానికి ఘోరానికి చిన్న డిఫరెన్స్ అంతే కలర్ డిఫరెన్స్ అంతే సో థ్యాంక్ యూ సో మచ్ దిస్ విల్ బి వెరీ స్పెషల్ విత్ మీ అండ్ ఇంత చక్కగా మీరు నా కోసం ఓ పోయం రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది కుళ్ళుకోకండి క్లాప్స్ కొట్టండి సో నిత్య గారు చిన్నప్పటి కవితలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ టైంలో రాసేవి ఆ ఇన్నోసెన్స్ ఏం తెలియదు మనకి ప్రపంచం తెలియని వయసు అది సో అలాంటి టైంలోనే మీరు కవితలు అంత క్రియేటివ్గా రాయడం మొదలు పెట్టారు అంటే ఆ ఏజ్లో అసలు ఎలా ఉండేవారు అనేది కూడా మా వాళ్ళకి ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను ఓకే లెట్స్ సీ చిన్ని చిన్ని వెన్నెల వెన్నెల కన్నులు నావే కదా పువ్వులన్నీ పొందుకోర వచ్చే సుందరి నేనే కదా హంస నడకల సొగసేన అడుగులలో మెరిసే చందమామ అందమంతా నాలోనే చిన్ని చిన్ని వెన్నెల వెన్నెల కన్నులు నావే కదా పువ్వులన్నీ పొందుకోర వచ్చే సుందరి సో నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఐ థింక్ ద మోస్ట్ ద బెస్ట్ పార్ట్ వాజ్ స్మైల్ హావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్ సో అంత చిన్న వయసులోనే మీకు పోయమ్స్ రాయడం అంటే ఇది క్రియేటివ్ స్టఫ్ కాబట్టి అలాగే మ్యూజిక్ కూడా క్రియేటివ్ స్టఫ్ కదా సో పోయమ్ నుంచి మ్యూజిక్ లోకి వెళ్ళారా మ్యూజిక్ ఎప్పుడు నేర్చుకోలేదు నేను ఇన్ఫాక్ట్ నేను I started singing when I was 1 year old. 1 year old? Dad. Yeah, 1 year old. My mother, I used to eat only if my mother sings. So, amma paadutunappudu, I used to just watch her and amma said I would repeat exact ga amma ela cheptundo allage nen repeat chestananta. So, I started singing very, very young. It was a shock for everyone. So, everyone thought I'll be a singer. They thought she will grow up and be a singer. Beautiful. Ante amme andarkante athi pedda teacher. సో స్కూలింగ్ అయిపోతున్నప్పుడు ఇంకేమి అనే కల్చరల్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఎనీథింగ్ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నది ఏదైనా ఐ వాజ్ నెవర్ ఇన్ టు స్పోర్ట్స్ ఈవెన్ పీటీస్ క్లాస్లో మై పీటీ సార్ యూస్ టు గివ్
నాకు మాత్రం హీల్ గివ్ మీ ఓకే టైమ్ ఆఫ్ అని. ఐ స్టిల్ నెవర్ వాంట్ టు ప్లే. సో చిన్నప్పటి నుంచి మీరు ఏ గేమ్స్ ఆడలేదు కాబట్టి మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆట ఆడటం, యునో రాక్ పేపర్ ఏంటంటే రాక్ పేపర్ సిజర్స్, అదే. ఓకే, ఇందులో బెస్ట్ ఆఫ్ త్రీ ఆడతాం. ఈ బెస్ట్ ఆఫ్ త్రీ లో మీరు ఎక్కువ గెలిస్తే నాకు టాస్క్ ఉంటుంది, నేను గెలిస్తే మీకు టాస్క్. రెడీయా? రెడీ. ఇది సిజర్, ఇది రాక్, ఇది పేపర్. రెడీ? మామూలు కూడా నేను ఇందులో ఛాంపియన్షిప్. కాన్సన్ట్రేట్ చేయండి, మీరు హ్యాండ్ ని చూడకూడదు. రెడీ? 1 2 3 మ్యాచ్ టై. 1-0. అమ్మా ఇప్పుడు తెలియనాడు. 2-0. బెస్ట్ ఆఫ్ త్రీలో మనమే గెలిచారు. టాస్క్ ఏంటంటే నాకే రావాల టాస్క్. పాట పాడాలి. అబ్బా అప్పుడే ట్యూన్ లో ఓ పని చేద్దాం, మిమ్మల్ని ఇంకొంచెం కంఫర్ట్ జోన్ లో పెట్టడానికి సంథింగ్ వెరీ స్పెషల్. ఐ హావ్ ఎ స్పెషల్ బ్యాండ్ మీ కోసం ఈ రోజు ఈ షోకి వచ్చారు, మీ ముందు వాళ్ళు పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు. రైట్? ఓ యా యా, లెట్స్ ఇన్వైట్ దెం. సో హియర్ వి గో, మై ఫేవరెట్ బ్యాండ్ ద క్యాపిటల్ షో అండ్ ఫోర్ యంగ్ టాలెంటెడ్ బాయ్స్. యు రెడీ గైస్? సంథింగ్ వెరీ స్పెషల్. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసును ముసిరేనే ఇది మరి ప్రణయమా ప్రణయమా, హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ, నన్నే మరిచనే ఇది వాదో ఏదో, కునుకేమో దరికి రాదు కూడా ఒక చిన్న కోరిక ఉండిపోయింది అనమాట. సో మీతో పాటు కలిసి వాళ్ళు కూడా ఒక పాట పాడదాం అనుకున్నారు. యు నో మై వాయిస్ ఇస్ బ్యాడ్, ఆడియన్స్ కి చెప్పండి ఇది దట్ మై వాయిస్ ఇస్ బ్యాడ్. ఇప్పుడు పాడబోయే పాట అద్భుతమైన గాయని నిత్య మీనన్ గారు పాడుతున్నారు. వాయిస్ బాగోకపోయినా మన కోసం ఓ పాట పాడతా అన్నారు, బట్ ఇట్స్ వెరీ స్వీట్. Here we go. Thank you.
బ్యూటిఫుల్. మీరు మా కోసం పాట పాడారు కాబట్టి నేను మీ కోసం పాట పాడదాం అనుకుంటున్నాను. సూపర్. ఆవిడ తెలియక సూపర్ అంటుంది. ఓ మై గాడ్. ఏ పాట పాడదాం మనం? వండర్ఫుల్, నాకు ఆ సాంగ్ చాలా బాగా వచ్చు. యాక్చువల్లీ అను ప్రూబిన్స్ గారు ఆ పాట కంపోజ్ చేసినప్పుడు నాతో మాట్లాడారు. అవును. లైక్ రెడీ 1 2. భయ్యా నువ్వు మళ్ళీ చెప్పు. రెడీ 3 2 1 గో. చిన్నదన నీ కోసం ఓ చిన్నదన నీ కోసం. నచ్చావే అంటోంది మనసే నిమిషం. ఏదైనా ఏమైనా మేచున్నా నేను చిన్నవాడు నీ కోసం. తను చిన్నపిల్లాడు, అవకాశం ఇద్దామని నేను పాడదాం అనుకుని తనకి ఇచ్చేసాను. లేకపోతే నేనే పాడేవాడిని. డ్యూ టు ఆడియన్స్ మెడికల్ రీజన్స్ నేను పాడదాను. హి డిడ్ రైట్ ఎ పోయమ్, హి డిడ్ సింగ్ ద సాంగ్. నాతోనే అన్ని చేయించి హి ప్రిటెండెడ్ లైక్ హి ఇస్ గోయింగ్ టు డు ఎవ్రీథింగ్. అమ్మా, ముందు మేకకు బొట్టేసి దండేస్తారు చూసావా, అది నేననమాట. బట్ మీరు అడిగారు కాబట్టి నేను పాడతాను. మీరు కూడా రెడీ. బి మేజర్ 10th సి రోల్ నెంబర్ 42. అరే వాయిదే కొలవెరి కొలవెరి కొలవరిడి, వాయిదే కొలవెరి కొలవెరి కొలవరిడి. అదే సూపర్ మామా. నాన్న నీ కూడా వైట్ స్కిన్ గర్ల్. ఐస్ ఫుల్ టీర్ ఎంటీ లైఫ్ గర్ల్ కమ్ లైఫ్ రివర్స్ గేర్. లవ్ లవ్ ఓ మై లవ్ యు షోడ్ మీ బౌ. కౌ కౌ హోలీ కౌ ఐ వాంట్ యు హియర్ నౌ. వై దిస్ కొలవెరి 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 డా, వై దిస్ కొలవెరి 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 డా. 1 2 3 4. Why this kolavari 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 pa 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 pa. Why this kolavari kolavari kolavari. Thank you so sweet. Thank you so much. That's so cool. I love you guys. You guys are awesome. I love this. Can I try that? Yeah, sure. This is so cool. You play the drums like sitting down. Ante ready. Kala raval. I'm very bad at drums. Don't worry, I'm worse. No problem. Come on, ready. You can do it. Iga meeku oka nen song paadtan daniki music ivan. Okay, illa katta mafliya illa katta mafliya illa katta mafliya illa katta mafliya venkinne pyar kiya ta 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 venkinne pyar kiya usne reject kiya venkinne pyar kiya usne reject kiya illa katta mafliya illa katta Subham, thank you so much. Chaala adbhutanga paadaru. So school daatukuni munduku vachaka college, how was your college life?
అప్పుడు కూడా స్టూడియోసా? కాలేజ్ లో స్టాప్ బీయింగ్ స్టూడియో యాజ్ ఎవ్రీవన్. ఏం చేశారు అంటే జర్నలిజం ఐ స్టడీడ్ ఇన్ మణిపాల్. ఐ థింక్ అదర్ దెన్ జర్నలిజం ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఎల్స్. బాయ్స్ ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవాళ్ళంటా కాలేజ్ లో? Yeah, they would call me the pretty one with the curly hair. Pretty one with the curly hair. Chala pedda tag ichcha. Yeah. So, nenu college lo head shave chesanu. Even Shivaji, the boss. 0 degree. I shaved off my head. I was 19. So, I just shaved. One day, naaku anipinchindi, I just like, I'd gone to some divine this thing or something. Naaku oka experience. I just got like very this thing in life. I just decided, ఈ జుట్టు అంటే ఇట్స్ లైక్ డిఫికల్ట్ టు మేనేజ్ దిస్ ఆల్సో. సో ఐ జస్ట్ వెంట్ అండ్ షేవ్డ్ మై హెడ్ ఫుల్. అండ్ అక్కడ షేవ్ చేసే వాళ్ళు కూడా, మేడం 0 degree ఫుల్ తీసేయండి అన్న, లైక్ చేయి రావట్లా అన్న అంటున్నారు. బికాస్ ఐ హ్యాడ్ సో మచ్ హెయిర్, చేయి రావట్లా అంటున్నారు. దెన్ వన్ గాయ్ కేమ్ ఫ్రమ్ ద మెన్స్ సలాన్ అండ్ డిడ్ ఇట్. అండ్ తర్వాత కాలేజ్కి వెళ్ళాను అండ్ ఎవ్రీబడి వాజ్ people would walk and look alage they used to stop freeze aipoyi chustaru. They were like, she cut off her hair. Like, no, I was known as the pretty one with the curly hair. Yeah. And I just took it off. Then it took 3 years malli raadaniki oka normal stage ki. So I 3 years lo different stages of expressions chusuntaru. అవును. అంటే ఫస్ట్ డే కొంచెం అలవాటు అయిపోయి అంటున్నారా? లేదు, ఐ వాజ్ లైక్ I felt so good. ఇప్పుడు కూడా అనిపిస్తుంది నాకు. If I was not an actress, no, I would have done it. అప్పుడు నిత్య మీరే పిల్లలకు నిత్య భయ్య అని పిలుస్తూ ఉంటారు. But I was pretty even with the bald head. వాళ్ళు సీనియర్స్ అందరూ చెప్తారు, ఏంటమ్మా నువ్వు బాల్డ్ హెడ్తో కూడా ఇట్లా నువ్వు ప్రిటీగా ఉన్నావు ఫేస్ అంటున్నారు. సో ఐ వాజ్ క్వైట్ లైక్ ఐ లుక్ నైస్. I wish I had a picture to show you. I would have shown. విషయం ఒక టైం ది విషయం గుడ్ టింగ్లింగ్ అంటే ఇప్పుడు మేము చూసిన అందరు గ్రాఫిక్స్ అనుకుంటారు అది నిజంగా. బట్ ఎప్పుడైనా వార్నింగ్ ఇచ్చారా, బెదిరించారా ఎప్పుడైనా ఎవరైనా? యా లాట్. నాకు తెలుసు మీరు చెప్తే బాగుంటుందని. అంటే ఇఫ్ ఎనీబడీ ఈస్ నాట్ డూయింగ్ ద వాట్ దే సపోజ్ టు డూ ప్రాపర్లీ, లేదా ఊరికే అమ్మాయిలు డ్రైవ్ చేస్తున్నారంటే కొంచెం లైక్ దే సమ్టైమ్స్ ట్రై టు స్కేర్ యూ అండ్ ఆల్. ఐ డోంట్ గెట్ ఇన్ టు ఫైట్స్, బట్ నన్ను కార్నర్ చేసి బయటకు వచ్చి అని చెప్తే సడన్ గా లోపల నుంచి ఒక మహిషాసురమర్దిని వస్తాయి. Then, ippudu I'm not like that, but it used to, like, I used to get so angry that adu alage it'll come out like that, vallu oka 2 steps back eltharu, like I've seen it happening. So I do that, but adu oka just an explosion, then I'll be back. Anagane vate aa stage lo ante aa bike meedu unnodu pakka nunchi velthunnadu kuda meer okka sari digin tarvata vaadu sari sister visil baayestarantaga. నేనా? ఊరికే చెప్తున్నారు. ఐ డోంట్ నో, బయట మంచి టాక్ ఉంది. అంతేరా, అంతే వచ్చున్నా. మీరు వేసిన విజిల్ ఇది ఒక అందమైన అమ్మాయిని చూస్తే వేయాలనిపిస్తుంది కదా, అలాంటి మ్యూజిక్ అది ఇది నాకు అర్థమైంది. రెడీ? ఎలా? సో చాలా యూస్ అవుతుంది నాకు ఈ యూత్ లో, చాలా యూజ్ అవుతుంది. ఏ యూతే కదా మరి. మరి కాదా? కాదా మరి. మీరు ఆధార్ కార్డు మీద అలాగే ఉంది. ఓకే రెడీ. మౌత్ ఇట్లా ఊ అండ్ బ్లో అవుట్, టంగ్ డౌన్ స్టేర్స్, గ్రౌండ్ ఫ్లోర్ లో టంగ్. ఓకే వచ్చేసింది. అంటే అర్థమైన అమ్మాయిని చూశాక వేయాలంటారు. నోబడీస్ ఎవర్ డన్ దట్ టు మీ. అవునా? అవును. అరే ఇది రాసుకోవాలరా, ఇలాంటివి రాసుకోవాలి. నిత్యాకి సీటీ వేసిన ప్రదీప్. ఓకే, సో విజిల్ వేయడం వచ్చు, పాటలు పాడడం వచ్చు, కవితలు రాయడం వచ్చు, జనాలకి కోపం వస్తే వార్నింగ్ ఇవ్వడం వచ్చు, చాలా ఉన్నాయి మీ దగ్గర. యువర్ మల్టీ టాలెంటెడ్. సో వీటి అన్నిటి మధ్యలో ఫుడ్ ఫుడ్ అంటే ఎంత ఇష్టం? అందులో అందరూ అంటున్నారు
ఎవరితో మాట్లాడారు మీరు? అలా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అని టైప్ పెట్టా కదా. అంటే అందరూ అనుకుంటారు నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అని, ఎందుకంటే ఐఎమ్ నాట్ సైజ్ జీరో, సో ఎవ్రీవన్ థింక్స్ ఐఎమ్ అ ఫుడీ. సో అక్కడక్కడ వెన్ ఐ గో ఫర్ ఇంటర్వ్యూ, సో మీరు పెద్ద ఫుడ్డీ అంటే, ఐఎమ్ నెవర్ అ ఫుడీ, ఐ నెవర్ లైక్, నాకు ఫుడ్ అంటే అంత లైక్ ఐఎమ్ నాట్ ఫాండ్ ఆఫ్ ఫుడ్. బట్ మీకు ఇష్టమైనది ఇంకొకటి కూడా ఉంది అని నేను తెలుసుకున్నాను. ఒకసారి కళ్ళు మూసుకుంటే మీకోసం అది ఇక్కడ తీసుకొస్తాను. రెడీ? ఐస్ క్లోజ్, నో చీటింగ్, నో తొండి. ఓకే, హలో. హలో హలో హలో. అనుకుంటూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తా ఉండమ్మా. ఇప్పుడు నేను ఒక ఐటమ్ తీసుకొస్తాను ఇక్కడికి, చీ జాగ్రత్త. అది ఏంటి, లైట్గా కదులుతుంది కానీ కరవదు, ఓకేనా? ఏం కాదు. What is this? Jamun? Jamun. Kurbani ka meetha. Maine aapke liye kurban kiya. Oh, I love kurbani ka. Cream ka wal gada. Amma? Cream. Cream ha? Raun mari. Kurbani ka meetha alage tintara? Cream hai. Cream eskune tinali. Mari? Elanti cream? Fresh cream. Ha? Veg cream ha? Fresh cream. Fresh. Are, na room lo fresh cream. No, no. I'll eat like that only. No problem. You know, first time, ఒక లాస్ట్ వీక్ నేను ఇంట్లో చేశాను ఇది. హైదరాబాద్కి వస్తే మాత్రమే దొరుకుతుంది, సో ఐ మిస్డ్ ఇట్ సో మచ్. నేను ఇంట్లో యూట్యూబ్లో చూసి ఇంట్లో చేశాను. ఆవిడ మాట్లాడుతుంది కానీ మనకేసిన చోట్లే చూసారా, కాన్సన్ట్రేషన్ అందులో కాదు. పక్కన ఇంకో డబ్బా ఉంది, ఇంకో స్పూన్ ఉంది, ఎందుకు అలా నోరెళ్ళ పెట్టి చూస్తావు, నువ్వు కూడా ఒక తిను అని అడగదు. ఇచ్చారు మీరు, వావ్, థ్యాంక్ యూ. ఇంకా నేను ఆవిడ తినిపిస్తారనుకున్నాను. అరే వర్కౌట్ అవ్వలేదు, ఇంకోసారి ఇలాంటి పని. వెరీ నైస్, చాలా బాగుంది. యు డోంట్ నీడ్ కుబానిక మీఠా, యు ఆర్ ఆల్ హైదరాబాద్ పీపుల్. సారీ, దిష్టి ముఖాలు అన్ని నేను తింటానండి, కానీ పేర్లు తెలుసుకోలేదు అనమాట. దమ్కా బిర్యానీ ఏకలా వితౌట్ లెగ్ పీస్. సూపర్. సో చాలా చక్కగా స్వీట్ తింటూ, స్వీట్ అంటే ఇష్టం ఉన్న ఈ స్వీట్ స్వీట్ పర్సన్, ఐడియల్ హస్బెండ్ గానీ ఐడియల్ బాయ్ ఫ్రెండ్ గానీ ఎలా ఉండాలి? కైండ్, ఇంటెలిజెంట్, రెండు ఓకే. టాల్, డార్క్ అండ్ హ్యాండ్సమ్. వై నాట్, లెట్స్ యూస్ టూల్. యా, డార్క్ అంటే పర్లే, మేకప్ వేయకపోతే మన డార్క్ తెలుసు. హ్యాండ్సమ్ కొంచెం డౌట్, పర్లే మేనేజ్ చేద్దాం. అది కూడా బియర్డ్ తో ఉండాలి డెఫినెట్ గా. ఏం రాని అవుతారు మీ ఉదయనే చూసి మిగ్గలే మా అబ్బాయిలకి. బట్ వండర్ఫుల్. నేను యాక్చువల్గా అంటే మీకు గడ్డం అంటే ఇష్టం అని చెప్పి నేను తీయలేదు అనమాట. మమ్మీ ఎదురింటి ఆంటీని అడిగి మలయాళం నేర్చుకో, కొంచెం ప్రాబ్లం లేదు. సో నాకు ఏదైనా ఒక వన్ లైన్ నేర్పిస్తారా మలయాళంలో? మలయాళంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈజీది నేర్చుకుందాం. ఐ లవ్ యూ అలా చెప్తారు? ఎనికి నిన్న ఇష్టం మేడం. థ్యాంక్ యూ. అరే జియో డేటింగ్ లో తీసేయరా, యు మేడ్ మీ సే ఇట్. అయ్యో నేనే ఉన్నానండి, మీరు అంత ఫీల్ గా చెప్తే వెరీ స్వీట్. ఏమంటారు? ఎనికి నిన్న ఇష్టమాన. థాంక్యూ. యా, ఐ యామ్ ఫాలోయింగ్ ఫర్ ఇట్ ఎవ్రీ టైం. దట్స్ ఇట్. థాంక్యూ, థాంక్యూ సో మచ్. ఓకే, సో చాలా బాగా చదువుకున్నారు, వండర్ఫుల్. అండ్ దట్ టూ ఇంగ్లీష్లో, లిటరేచర్లో పిహెచ్డి చేద్దాం అనుకున్నారు మీరు, వండర్ఫుల్. అంటే మీరు ఎంచుకున్నవి ఏవైతే ఉన్నాయో ద టాపిక్స్ అండ్ సబ్జెక్ట్స్, రిపోర్టింగ్ అండ్ రైటింగ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ద మోస్ట్ క్రేజియస్ థింగ్, అంటే సపోజ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా, ఇప్పుడు మీరు యాక్టర్ కాదు, ఇప్పుడు మీరు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో ఉన్నారు, ఓకే, రైట్. నేను ఒక టాపిక్ చెప్తాను, ఆ టాపిక్కి హెడ్లైన్ ఏమి ఉండాలని మీరు డిసైడ్ చేయాలి. రెడీ? భర్త రోజు బట్టలు ఉతుకుతాడు, సరిగ్గా ఉతకట్లేదని వాళ్ళ ఆవిడ కొట్టడం మొదలుపెట్టి, ఇది ఇవాళ టాపిక్, ఇది బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు స్టార్ట్, ఓకే. టడెం 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 టిష్, భార్య భర్తని కొట్టింది. టడెం 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 టిష్, ఎందుకు అడగండి? ఇది మన న్యూస్, మన న్యూస్, కేటీయూసీ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ ఎలా ఇద్దామంటే, అతను సరిగ్గా ఉతకట్లేరని అతన్ని ఉతికిన భార్య. ఇది నా ఫ్యూచర్.
కామెడీ ఇస్ యువర్ ఫ్యూచర్. ప్రదీప్ తో పెళ్లికి రెడీ అంటున్న అనుష్క. ఎవర్ బిలీవ్ చేరు. అరే దేనికోరా, అనుష్క అంటే హీరోయిన్ అనుష్క అనుకున్నారా? వాళ్ళరా 10th బి లో నా పక్కన ఉండేది రోల్ నెంబర్ 48. ఓకే, సో బ్రేకింగ్ న్యూస్ అంటే ఎప్పుడైనా రిపోర్టింగ్ ట్రై చేశారా? కాదు, ఐ సూన్ యాజ్ ఐ ఫినిష్డ్ కాలేజ్ నేను అలా మొదలైంది చేశాను కదా, ఐ డిడ్ గెట్ ద టైమ్ టు. చూసారా, ఆ ఛాన్స్ దొరకలేదు కాబట్టి మీ యూనివర్సిటీతో వాళ్ళతో మాట్లాడాను. దట్ ప్రాజెక్ట్ విల్ ఫినిష్. ఓకే, ఇప్పుడు నేను స్టూడియోలో ఉన్నాను, మీరు బయటకు వెళ్ళారు రిపోర్టర్. మీరు అక్కడ నుంచి అక్కడ ఉన్న సిచ్యువేషన్ నాకు రిపోర్ట్ చేస్తున్నారు. రెడీ? సిచ్యువేషన్ ఏంటి? సిచ్యువేషన్ ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ పడగానే వెహికల్స్ ఆగుతున్నాయి ఫర్ ఎ చేంజ్. అది మీరు రిపోర్ట్ చేస్తారా? స్క్రీన్ నేమ్ ఏం పెట్టు? నిత్య. నిత్య మెనన్. బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్ లో ఏ సిగ్నల్ దగ్గరైనా రెడ్ పడగానే అందరూ ఆగుతున్నారు అని సంచలనం సృష్టిస్తున్నారు, కొత్తగా జనాలు మారారు అని. సో కెమెరామ్యాన్ కొండతో నిత్య. నిత్య, ప్రదీప్. Yes, yeah. ప్రదీప్ వినిపిస్తుందా? నిత్య, ఐ కెన్ హియర్ యు. Yes, yes. చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, వెహికల్స్ ఎలా ఆగునే, ఏంటి ఏం జరుగుతుంది? ప్రదీప్ ఇక్కడ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇది ట్రాఫిక్ సిగ్నల్ ఇక్కడ ఉంది, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఓ సారీ, చెప్పండి చెప్పండి నిత్య. ఈ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ట్రాఫిక్ సిగ్నల్ ఇక్కడ ఉంది. Yes, yes. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ రెడ్ పడుతుంది అండ్ అందరూ ఆగుతున్నారు. అందరూ ఆగుతున్నారు, ఇది కొత్తగా ఉంది, మనం ఇంతవరకు చూడలేదు. ఎవరో ఒకళ్ళు వెహికల్ నడుపుతున్న వాళ్ళతో ఒకసారి మీరు మాట్లాడండి, వాళ్ళ మానసిక ఘర్షణ ఏంటో తెలుసుకుందాం. ఓకే, డెఫినెట్లీ. హలో అండి, అండి మీరు ఒకసారి కెమెరాకి. హాయ్. అదే మీరు రెడ్ సిగ్నల్ లో ఆగుతున్నారు కదా, మీ ఫీలింగ్స్ ఏంటి చెప్పండి? ఇక్కడ సిగ్నల్ ఉందా? సిగ్నల్ లో ఆగారు కదా. ఎప్పుడు వస్తారా మీరు? లేదండి, సారీ, నేను ఎప్పుడు చేయాలని పని. ఇది యాక్చువల్లీ ఏంటంటే కెమెరా పట్టుకుని మీరు ఇక్కడ ఉన్నారని మిమ్మల్ని చూద్దామని ఆగాను అంతే, అంతకని. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక ఇప్పుడు మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా ఈ సీజన్ 3లోనే మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ కి మనం రీచ్. నేను ఇందులో ఒక PhD లెవెల్, ఒక డాక్టరేట్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ నేను ఇప్పుడు మీకు నేర్పించబోతున్నా. సో రెడీయా? రెడీ. క్రికెట్ బౌలర్ అపీల్ చేస్తున్నాడు. మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. క్రికెట్ లో నేనా ఎక్కువ మాట్లాడు, ఎంపైర్. నేమ్, ప్లేస్, థింగ్, యానిమల్. నేమ్ మీ హీరో పార్ట్నర్. హీరో, ఓ హీరో పేరు. మీరు మీరు యాక్ట్ చేశారా? ఓహోహో, ఓకే. చిన్న మీ బాబు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో చెప్పమంటారు. కిడ్, సన్, సన్ ఆఫ్ సత్యమూర్తి. హలో అర్చన్. డాన్స్, ఫుల్ హెయిర్. క్లాసికల్ డాన్స్ ఉంటుందా? అపరిచితుడు చంద్రముఖి. ఇవిడేంట్రా, నేను రైట్ ఆ సరే అపరిచితుడుగా చంద్రముఖి అంట. నో, చంద్రముఖి ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఫిల్మ్. చెప్పాను కదా, మీరు వేరే యాక్ట్ చేసి చూపించాలి. ఓకే, బాడారు ఇవిడ ఒక్కలే. ఓకే, టీ అడి, కాఫీయా? కాఫీ ప్లాస్ తిరగబోయడం తిరిగిందా? ఫిల్టర్ కాఫీ అయిపోయింది. అయిపోయింది బ్లాక్ స్క్రీన్. వెల్ ప్లేడ్, సూపర్. ఎప్పుడు ఎక్కువ మామూలుగా ఉండదు, మీరంటే బాగా తెలివిగా ఆడారు.
చపాతి. మధ్యలో పెట్టేది ఆలు పరాటా, గొంగుర, బెల్లం. నాకిది నచ్చింది, నెక్స్ట్ టైం నేను కూడా ఇదే చేస్తా. నైస్, ఐ లైక్ ఇట్. టీవీ సీరియల్ ఎపిసోడ్, సీరియల్ రెపిటీషన్. చెప్పాగా వాట్ అంటే ఏంటి ఇప్పుడే? రేపు, ఎల్లుండు, డైలీ చూస్తుంటా, డైలీ సీరియల్. సూపర్, వెల్ డన్. సిక్స్ ప్యాక్, బాగున్న బాడీ, టాల్, సిక్స్ ప్యాక్, ముష్ ఉన్నవాళ్ళు డాన్స్ చేస్తారు. ఓ యాక్టర్, యాక్టర్ రానా, రానా, రానా ఫిలిం, రానాది ఫిలిం, బాహుబలి. బాహుబలిలో రానా ఎవరా? పల్లాల దేవుడు. రైట్ ఆన్సర్. ప్రపోజ్, లవ్, గర్ల్, రొమాన్స్. టూ వర్డ్స్. ఫస్ట్ వర్డ్ పెళ్ళి, పెళ్ళి చూపులు. Well done, well played. You're done. Wonderful. ఎంతో అద్భుతంగా ఆడారు మీరు. అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. మీరు ఈ షోకి వచ్చి ఎన్నో కబుర్లు మాతో షేర్ చేస్తున్నారు. సో ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ని సెల్ఫీతో క్యాప్చర్ చేస్తున్నాను. లెట్స్ హావ్ ఎ సెల్ఫీ విత్ ఒప్పో కెమెరా ఫోన్. ఓకే. గురుగారు బాగున్నారా? ఎప్పుడో పోయిన ఆదివారం చూశాను. వెరీ గుడ్. వెరీ నవ్వు. థ్యాంక్ యూ సో మచ్ మీరు మా ఈ షోకి వచ్చినందుకు. అండ్ అలాగే మాకు గుర్తుగా మా గ్యాలరీలో ప్లేస్ చేసుకోవడానికి మీరు హ్యాండ్ ఇస్తే మేము గ్యాలరీలో. సో అలాగే మీ చేతుల మీద గానే లెట్ అస్ ప్లేస్ ఇన్ ద గ్యాలరీ. Thank you so much, Nithya garu. Thanks a lot. Thanks. Good luck. All the best. And keep entertaining us. And maaku wonderful memories ichchukuntaru. And mee anta super ga enjoy chesam meer my show ki raadam. Thank you. Hope you had fun. I did. I had fun. Thank you. And thank you, everybody. Next Sunday, varo superstar tho mee mundu untanu. Until then, this is Pradeep. Good night.